హింసా రాజకీయాలతో లబ్ది పొందటానికి కూటమి నేతలు కుట్రలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎన్నికలకు వారం రోజుల ముందు ఉన్నత పోలీసు అధికారులను మార్చారని, అందుకు ఈసీదే పూర్తి బాధ్యతని అన్నారు. తాజాగా అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ పోలింగ్ రోజు అక్రమాలపై ఏం చెబుతారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వారి మిత్రపక్షాలు కుట్ర పన్నాయా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా మీరు చూస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, పోలింగ్ సమయంలో కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, అదేవిధంగా పల్నాడు, ఇతర ప్రాంతాల్లో కూడా హింసా ఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపున పోలీస్ అధికారుల సస్పెన్షన్ కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు? ఎవరు నైతిక బాధ్యత వహించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం కానీ, గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అతను చేసే కుట్రలు కుతంత్రాలు, మరీ ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అతను ఎన్నికలు ఎలా కూడా అతను ఉన్నప్పుడు ఎన్నికల తీరు జరిపించాడు తీరు ఇవన్నీ కూడా తెలుసు. అతను వ్యవస్థల్ని మొట్టమొదటి కూడా గుప్పట్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తాడు. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఇతను బీజేపీతో, కేంద్ర ప్రభుత్వం ఉండే బీజేపీతో అన్ని రకాల డిఫర్ అయినవాడు, రాజకీయంగా అన్ని రకాల డిఫర్ అయినవాడు, ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసి ఆరోపణలు చేసిన వాడు, చేసిన వాడే ఈరోజు మళ్ళీ వాళ్ళతో చేసుకోవడం అనేది మొట్టమొదటి. ఆ తర్వాత వాళ్ళు ఎన్నికల కమిషన్ రావడం కానీ, ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్లను మార్చాడో ఎన్నికల సమయం కనుక, ఎన్నికల కూడా ఒక వారం ముందు కూడా డీఐజీలను పోలీస్ ఆఫీసర్ని మార్చారో, అక్కడ మాత్రమే ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టడం, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, అంటే రాళ్ళు విసిరినా కూడా ప్రేక్షక పాత్ర ఇదని ఎట్లా చూస్తారు? నేను చెప్పేది అంటే ఇంతకంటే దుర్మార్గం అనేది కూడా లేదు. ఎవరైతే లా అండ్ ఆర్డర్ పరిరక్షించాలను, ఎవరైతే కాపాడాలను, ప్రజలకు కూడా ఎంత నమ్ముదా, అది ప్రజానమ్మకం కూడా పోగొట్టుకున్నారు. చాలా కూడా ఇప్పుడు వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి, ఎలా లైట్లు బయలుకొట్టారు, ఎలా కూడా వాళ్ళని దుర్భాషలాడారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, అన్ని వీడియోలు కూడా ఇవన్నీ కూడా చూపిస్తానంటే, తర్వాత కళ్ళ ముందరే పోలీసు వాళ్ళ కళ్ళ ముందరే కాలేజ్ గ్రౌండ్లో ఉంచేసి ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వస్తాంటే, ఆ గుంపు వెనకలే వారందరూ పోలీసు వాళ్ళు గుంపులు గుంపులుగా, అంటే దాదాపుగా కూడా వారు కూడా 70-80 మంది 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారంటే, ఈరోజు వారి యొక్క ప్రోద్బలంతోనే వారి ఇంటిపైన కూడా రాళ్ళేశారు. పోలీసు ఆఫీసర్లు చెప్పిన విధంగానే వారు ప్రోద్బోధించినారు కాబట్టి వారి యొక్క కానిస్టేబుల్ కానీ వారు కానీ పోలీసు వాళ్ళు కానీ స్పెషల్ బెటాలియన్ కానీ ఆ ఇంటిలో దూరు చేయడం 3 గంటలకి ఏం పనిందండి? ఎస్పీ సస్పెన్షన్తో సంతృప్తి చెందుతున్నారు, ఇంకా యాక్షన్ తీసుకోవాలని మీరు? అంతే కదా, ఎస్పీ సస్పెన్షన్ అంటే ఒప్పుకున్నట్లే కదా, దానికి ఎవరు అంటే ఎన్నికల్లో ఏమి దాని రిజల్ట్ వేరే తారుమారు అయితే జరిగిపోయిందని ఒప్పుకున్నట్లే కదా, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరిగినట్లే కదా. ఈరోజు నాట్ ఓన్లీ అనంతపురం ఎస్పీనే కాదు, తిరుపతి ఎస్పీని కావచ్చు, కొంతమంది కలెక్టర్లు ట్రాన్స్ఫర్ పల్నాడులో ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, డిఎస్ క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు కూడా ఎలక్షన్ కమిషనే స్వయంగా కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసినామంటే, ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాత మీరు ఏమన్నా మళ్ళీ కూడా ఏమన్నా ఆలోచించేస్తున్నారా? దీనికి ఎవరు అంటున్నాను నిజం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని సాక్షాత్తు ఎన్నికల సంఘమే పరోక్షంగా అంగీకరించింది. అందులో భాగంగానే అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధన్ను సస్పెండ్ చేశారు. సో ఇప్పటికైనా సరే ఎన్నికల విధానంపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని, టీడీపీ నేతలు కార్యకర్తలు ఎవరైతే హింసకు పాల్పడ్డారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చంద్రపతి, శివాడి సాక్షి, అనంతపురం జిల్లా.